మీ సినిమాల్లో హీరోకి ఎంత ఉంటుందో హీరోయిన్ కి ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది యాక్ట్రెస్ కి. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ లో ఎవరైనా లవ్ లో పడాల్సిందే క్యారెక్టర్ కి. ఆ అమ్మాయిలో ఏదో ఒక అమాయకత్వము, లేకపోతే ఇంకొకటి ఏదో ఏదో ఒక దాన్ని. అంతకుముందు ఎప్పుడు ఆ అమ్మాయిని అలా చూసి, అంతకుముందు ఎన్ని సినిమాలు చేసిన వాళ్ళు మీరు చూపించినట్టుగా ఆ అమ్మాయిని చూసి ఉంటాం, ఏదో ఒకటి అట్రాక్ట్ అయ్యి ఉంటాం ఆ క్యారెక్టర్ కి. సో ఎలా అంటే మేమెవరు చూడలేంది, మీకు మాత్రమే కనిపించేది, మీ సినిమాకి మాత్రమే కరెక్ట్ గా అనిపించే, ఎలా పాయింట్ పట్టుకుంటారు? అంటే ప్రతి మనిషికి ఒక ఒక డ్రీమ్ స్పేస్ ఉంటుందండి. అంటే వాడి ఊహకి ఒకటి కనపడుతుంది ఎవరికైనా. అంటే మనం కొన్ని ఆలోచించుకుంటాం, మన జీవితంలో కొన్ని కనపడతా ఉంటాయి. అలా వాళ్ళ బ్రాటప్ నుంచి వచ్చే ఒక ఇది నాకు. అంటే ఇప్పుడు నేను తీసింది అన్ని లవ్ స్టోరీస్, అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో. సో దాంట్లో ఏంటంటే లవ్ స్టోరీలో కావాల్సింది మెయిన్ ఇద్దరి మధ్యలో ఉండే ఒక రిలేషన్. అది ఎప్పుడు కూడా బౌన్స్ అయ్యేది. ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, ఇట్స్ అబౌట్ మూమెంట్స్. ఆ మూమెంట్ తోటే ఎప్పుడు బతుకుతుంది అది అని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఆ మూమెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను మోర్ ఓవర్. సో ఆ మూమెంట్ బాగుంటుంది కాబట్టి మీకు అమ్మాయి కనబడుతుంది దాంట్లో. అదే ఫోకస్ బ్యూటీ సైడ్ వెళ్ళిపోయిందంటే అది వేరేలాగా వెళ్తుంది. సో అది అది బోరింగ్ స్పేస్. అది అంటే ఎంత అందమైనా సరే నాలుగు షాట్, నాలుగు సీన్ల తర్వాత బోర్ వచ్చేస్తుంది. ఓకే ఎన్సెప్ట్ చెప్తాను, ఇదే అందం, దీన్ని బ్యాన్ చేసి ఎన్సెప్ట్ చెప్తాను స్టోరీని అని అడుగుతారు. అది దాని మీద వెళ్తే నాలుగు సీన్ తర్వాత ఆడియన్స్ అడగడం మొదలు పెడతారు, ఏ ఎన్సెప్ట్ చెప్తావు, ఇదే ఇదే గోల్ అని. బట్ అదే ఎప్పుడైతే మూమెంట్స్లో కూర్చుంటుందో అది ఎప్పుడు బోర్ కొట్టదు. లైక్ అందాల రాక్షసి, కృష్ణ ఈ సీతారాం, సీతారాం దానివల్ల ఏంటంటే మూమెంటరీ ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో. ఆ మూమెంట్స్ బాగుంటాయి. లవ్ స్టోరీ ఆల్వేస్ అబౌట్ మూమెంట్స్ అండి, నేను బిలీవ్ చేసేది.